900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచి ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి. నెల్లూరు జిల్లా మరిపాడులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ విశ్వనాథరెడ్డి కళాశాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండడంతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు సెల్ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. మొత్తం 223 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 4 పరీక్షలకు హాజరు కాలేదు. వీరిలో ఓ విద్యార్థిని డీబార్ అయింది. విద్యార్థి డీబార్ అయిన విషయంపై విలేకరులు ప్రిన్సిపల్ హనుమంతరావును వివరణ కోరగా ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు విలేకరులు విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, మీ వల్ల విద్యార్థులకు మేము న్యాయం చేయలేకపోతున్నామంటూ ఆయన చెప్పడం గమనార్హం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తుంటే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మరిపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు విద్యార్థులకు పరీక్షల్లో కాపీ రైటింగ్ కు పాల్పడే మాటలు మాట్లాడడం అక్కడ ఉన్నవారికి ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎగ్జామినేషన్ పరిధిలో కిలోమీటర్నర పరిధిలో 144 సెక్షన్ ఉంటుంది. దయచేసి ఇక్కడ ప్రెస్ కానీ నో సెల్ఫోన్ జోన్స్ ఆల్రెడీ మనం డిస్ప్లే చేసినాం. ఎస్ఐ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు, సిఐ గారు కూడా ఈరోజు వచ్చిన్నారు. ప్రెస్ కానీ మిగతా ఎవరు అలో లేదు సార్, దయచేసి మీరు అవి కేర్ చేయండి అని చెప్పినారు. ఎస్ఐ గారు కూడా ఆల్రెడీ దాని ఇన్స్ట్రక్షన్ మీద గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని పోయినాడు. నిన్న కొంత అలో చేసినప్పటికీ ఈరోజు అట్లా చేయదు సార్ అని చెప్పినారు. ఆ విషయం మీరందరూ కూడా ప్రెస్ మిత్రులందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఒక అమ్మాయి డీబారు ఎం మానస సెకండ్ ఇయర్ ఎంపీసీ. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.